అసలు ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే క్వశ్చనే కరెక్ట్ కాదేమో అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఆవిడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది, తెలంగాణ రాష్ట్రంలో. మరి తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం రావాలని నేను అనుకుంటున్నాను అని వారు తెలియపరచడం జరిగింది. అలాగే ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి సమావేశానికి అడిగినటువంటి క్వశ్చన్కి ఈ సమావేశానికి జగన్ గారు మద్దతు ఉందా అని వారు వెంటనే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెల్ని, మీరెందుకు అనుకుంటున్నారు నాకు మా అన్న అనుమతి లేదు, మా అన్న మద్దతు ఇవ్వట్లేదని మీరెందుకు అనుకుంటున్నారు, మీకు చెప్పాడా అని చెప్పని ఆయన ఆశీస్సులు నాకున్నాయి. ఎక్కడా కూడా మా మధ్యలో విభేదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయనే అపార్థాలు మీరు మాత్రం సృష్టించకండి అని కూడా వారు స్పష్టం చేయటం జరిగింది. ఇది కేవలం అక్కడ ఒక ప్రారంభ ఆత్మీయ కలయిక మాత్రమే. మరి రానున్న రోజుల్లో జరిగేటటువంటి సమావేశాల ద్వారా ఏం జరుగుతుందనేది ఒక ప్రణాళిక అనేది బయటకు వస్తుంది, కాబట్టి అప్పుడు మనం ఏదన్నా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇప్పుడే వాళ్ళింట్లో విభేదాలు వచ్చాయా వీళ్ళింట్లో విభేదాలు వచ్చాయా అనుకోవటం ఎంత సిల్లీ థింగో దయచేసి ఒక్కసారి అందరూ గమనించుకోవాలి. ఎందుకంటే ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు వారికి ఆ కుటుంబానికి దూరంగా ఉంటే షర్మిలమ్మ, విజయమ్మ గారు, భారతి గారు ఆ కుటుంబానికి ఒకళ్ళకొకళ్ళు తోడుగా నీడగా ఎంత గొప్పగా వారికి వారే కాకుండా వారి తోడు నీడ రాష్ట్రానికి కూడా అందించి ఎంత గొప్పగా ఆ కుటుంబం ముందుకు పోయిందో మనందరికీ తెలుసు. ఆ కుటుంబం గురించి వేరే వేరే విధంగా మాట్లాడుకుంటే దానికన్నా పిచ్చితనం ఇంకొకటి ఉండదని నా అభిప్రాయం. షర్మిల గారి ఆలోచన సరళి ఎలా ఉందో త్వరలోనే మనకి తెలియబోతుంది. ఆవిడ కంప్లీట్గా ఆవిడ కార్యాచరణని ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజల ముంగిట్లోకి వివరణాత్మకంగా ఇచ్చిన రోజున తప్పకుండా ప్రజలందరికీ వివరాలు తెలుస్తాయి. అప్పుడు ఎవరమైనా మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. అదే ఇది నేను చెప్తుంది అదేనండి. ఇది సరైనటువంటి విధానమైతే కాదు, ఎందుకంటే ఇలాంటి అపార్థాలు అపోహలు ఇట్లాంటివి కరెక్ట్ కాదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు, అక్కడికి అక్కడ ఏర్పాటు చేసింది తెలంగాణలో కాబట్టి మరి అక్కడ జస్ట్ ఆవిడ ఒక చిన్న ఆత్మీయ సమావేశాన్ని అసలు ప్రజల్లో ఎలా ఉంది, ప్రజలలో ఆమె ఆలోచన సరళి ఎట్లా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఆవిడ మాట్లాడినప్పుడు మీరు కొన్ని మాటలు గమనిస్తే, నేను ఈ రోజున మాట్లాడడానికి రాలేదు, మీ అభిప్రాయాలు మీ సూచనలు నేను తెలుసుకోవడానికి వచ్చాను, దాన్ని బట్టి నా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అని చెప్పని ఆవిడ చెప్పటం కూడా జరిగింది. ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడటం అనేది అనవసరం. అంత పెద్ద పెద్ద ఆలోచనలు మనం చేసి అంత పెద్ద పెద్ద, ఎందుకంటే ఆల్రెడీ సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినంతకాలం జరిగిన మరి రాష్ట్రాలు ఏర్పడాలి అని చెప్పని భగవంతుని తలంపులో ఉంది, ఏర్పడ్డాయి. అక్కడ రాజకీయం అక్కడ జరుగుతోంది, ఇక్కడ రాజకీయం ఇక్కడ జరుగుతోంది. అక్కడ కష్టపడినటువంటి వ్యక్తుల వల్ల అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడి అక్కడ నడుస్తోంది. ఇక్కడ రేయింబగళ్ళు కృషి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వారి ప్రభుత్వం వారిది నడుస్తోంది. ఇప్పుడు ఈ మాటలు మనం మాట్లాడుకోవటం వల్ల మళ్ళా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మనం ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి అటువంటి మాటలు కానీ అటువంటి ఆలోచన కానీ దయచేసి మీడియా వారిని కూడా చేయొద్దని నేను కోరుతా ఉన్నాను. రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుంది అనేది మనకి తెలియనటువంటి పరిస్థితులు. ఇప్పటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సమన్వయంతో ఎక్కడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. మరి షర్మిల గారు, ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, షర్మిల గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ మా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవటం అది ఆవిడ పర్సనల్ విషయం, ఆవిడ పర్సనల్ మనోగతం అని చెప్పని వారు చెప్పడం జరిగింది. నేను అదే చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు ఎవరికి మంచి ఎవరికి చెడు అనేది ఇప్పుడే ఏది మనం డిసైడ్ చేసేటటువంటి ఒక్క సమావేశంతోనే మనం అన్నీ డిసైడ్ చేసేటటువంటి పరిస్థితులు మనకైతే రావు. ఆవిడ అదే చెప్తున్నాను కదా, నేను ఆ పాదయాత్ర మొదలుపెట్టే లోపే ఆవిడ ఏ పార్టీ స్థాపించడానికి
ఒకవేళ స్థాపించాలి అనుకుంటే ఆ కార్యాచరణ ఏంటో, ఆ ప్రణాళికలు ఏంటో, వారి ఉద్దేశ్యం ఏంటో, వారి మనోగతాలు ఏంటో ఖచ్చితంగా మనకి వెంటనే, ఎందుకంటే ఇతర జిల్లాల నాయకులతో కూడా ఆవిడ మాట్లాడాలి, మాట్లాడతాను, మీ దగ్గరికే వస్తాను అని ఆవిడ చెప్పడం జరిగింది. ఒక చిన్న సమావేశాన్ని బట్టే ఏదో దూరాలోచనలు చేసేసి ప్రజలకి రాంగ్ గైడెన్స్లో మనం మాట్లాడుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.